శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ వరల్డ్ ఛానల్. ఈరోజు వీడియోలో గురు మరియు కుజగ్రహాల యొక్క యుతి అంటే స్థితి అనేది వృషభ రాశిలో జరగబోతున్నందువల్ల 12 జూలై 2024 నుండి 26 ఆగస్టు 2024 అంటే దాదాపుగా 45 రోజుల పాటుగా ఈ యుతి ఉండబోతుందండి. కుజుడు మరియు గురుడు వీరిద్దరు కూడాను మంచి మిత్రులు. ఇంకో విషయం ఏంటంటే గురు కుజ రెండు గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు. వీరు శుక్రుడింట వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు. 45 రోజుల పాటుగా వీరి కాంబినేషన్ ఉంటుంది, వీరి జత యుతి అనేది ఉంటుందండి. శుక్రరాశి అంటే ఏంటంటే అది ప్రాపర్టీస్కి, సుఖానికి, కంఫర్ట్స్కి, భోగానికి ఇలాంటి వాటి అన్నిటి కూడా కారకత్వం వహించే రాశి ఆ గ్రహం. సో వారి ఇంట్లో వీరు ఉంటున్నారు. మరి ఇలాంటి శుభ ఫలితాలు ఇస్తారు అంటే వృషభానికి, అంటే వృషభానికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయండి. కాబట్టి ఏంటంటే సో ఇక్కడ ఈ యొక్క కుజుడు 7 మరియు 12 స్థానాధిపతి మీ యొక్క జన్మరాశిలో ఉండబోతున్నారు. ఆల్రెడీ గురుడు అక్కడే ఉన్నారు, మీకు అష్టమ లాభాధిపతి కాంబినేషన్ ఉంది. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తారయ్యా అనంటే 1, 4, 7, 8 స్థానాల యొక్క ఫలితాలు ఇస్తారండి. ఎందుకనంటే కుజగ్రహానికి విధిగా దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది, కానీ కుజుడికి అదనంగా 4 మరియు 8వ స్థానాల మీద దృష్టి ఉంటుంది. కాబట్టి సో ఆ ఉన్న రాశి 1, దృష్టి 4వ స్థానం, 7 కామన్గా ఉంటుంది, 8. సో వీటి స్థానాల యొక్క ఫలితాలు ప్రముఖంగా ఇస్తారని చెప్పాలి. సో మరి కుజుడు మీ యొక్క రాశిలో ఉన్నారు. గురుడు జీవకారకుడు, కుజుడు శక్తి కారకుడు. జీవ శక్తి యోగం అంటారండి. ఎనర్జెటిక్గా ఉండే ప్రయత్నం చేస్తారు, ఎనర్జెటిక్గా ఉండాలని కోరుకుంటారు. శుక్రుడు అంటే అందము, కంఫర్ట్స్, అలాంటి ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంతమంది వారి మీద సెల్ఫ్గా దృష్టి బాగా పెట్టుకోవడం కావచ్చు. అదేవిధంగా ఇంటర్నల్గా వారిలో వాళ్ళు మార్పు చేసుకోవాలి. శారీరకంగా, మానసికంగా కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం కావచ్చు. అదేవిధంగా ఇంకా అంతర్మథనం బాగా పెరుగుతుంది. అష్టమాధిపతి గురుడితో కలిసి ఉన్నారు, స్పిరిచువల్గా ఉంటారు, ఫిలసాఫికల్ థాట్స్ బాగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా కలబోతుగా ఉంటాయండి. ఒక ఫిలసాఫికల్ ఫేజ్ అనేది మీకు రాబోతుంది. ఇక్కడ మీకు రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి కాస్త అగ్రెసివ్నెస్ అంటే కోపాన్ని, దూకుడిని ఇచ్చే అవకాశం ఉంది. కానీ మేషంలో ఉన్నంత ఉండదండి, ఎందుకంటే ఇది ఒక శుక్రరాశి. ఇక్కడ అధిపతి శుక్రుడు అవుతాడు. మన సింబల్ చూస్తే ఎద్దు, కాస్త స్లోగా ఉంటుంది, హార్డ్ వర్క్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మళ్ళీ పైగా శుభగ్రహం గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి అగ్రెసివ్నెస్ ఏదైనా వచ్చినా వెంటనే తగ్గిపోతుంది, శాంతిస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఈ యొక్క కుజగ్రహ దృష్టి అనేది చతుర్థ స్థానం మీద పడుతుంది, మిత్రక్షేత్రం అయినటువంటి రవిస్థానం సింహరాశి మీద పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కోవటం లేదా అమ్మటం, లాభానికి అమ్మటం, మదర్ హెల్త్ విషయంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అమ్మతో సత్సంబంధాలు నెరవేర్చుకోవటం లేకుంటే దూర ప్రాంతంలో ఉన్న అమ్మగారిని కలవటం ఇవన్నీ జరుగుతాయండి. సో కుటుంబం మీద మీ యొక్క ఫోకస్ అనేది బాగా పెరుగుతుందని చెప్పాలి. అదేవిధంగా ప్రయాణాలు కూడా చేస్తారు. మరి ఈ యొక్క కుజుడు దృష్టి కూడాను సింహరాశి మీద పడడం వల్ల మీ శక్తియుక్తులతోటి హై పొజిషన్లో ఉన్నవారిని కలవటం, గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేట్ రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎవరినైనా సరే కలవటం వల్ల కొంత బెనిఫిట్ పొందటం కావచ్చు. మీ యొక్క పేరు, ప్రతిష్టలు కాస్త ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి కూడా. ఈ యొక్క కుజుడు దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు దగ్గరగా వస్తాయండి. జనరల్గా చూసినా కూడాను ఆగస్టు మాసంలో మనకు మొదటి వారం నుండి నెలాఖరు వరకు సంబంధాలు కూడా ఉన్నాయి. సో శుక్రుడింట కుజుడు, శుక్ర కుజ కాంబినేషన్ అట్రాక్షన్, మేల్ అండ్ ఫీమేల్. కాబట్టి వివాహ సంబంధాలు కూడా గతంలో ఎంతో దగ్గర దాకా వచ్చి ఉండి ఉండవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న యువతి యువకులకి సంబంధాలు దగ్గరగా వస్తాయండి. మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీకు తగినట్టుగా వారి ఆలోచన విధానం కావచ్చు మీకు అందుబాటులో ఉండటం, వారి యొక్క సలహాలు సహకారము మీకు అందించడం అనేది ఎక్కువగా కనపడుతుందని చెప్పాలి అండి. మరి అష్టమ లాభాధిపతి గురుడు కూడా మీ యొక్క రాశిలో ఉన్నారు, కుజుడితో కలిసి. వ్యాపార భాగస్వామ్యం చూస్తే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా ముందుకు తీసుకెళ్ళటం, లాభాన్ని తీసుకెళ్లే విధంగా, లాభం వచ్చే విధంగా మీ యొక్క ఇరువురు భాగస్వాముల యొక్క ఆలోచనలు, మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి సక్సెస్ఫుల్గా. పరస్పర లాభం కోసం చూసుకుంటారు, కానీ స్వలాభం కోసం ఎక్కువగా మీరు ఆలోచించే అవకాశం ఉందండి. సో ఏదైనా కూడా ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉండటం అనేది కరెక్ట్. మరి మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ నుండి కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ నుంచి కావచ్చు, తెలిసిన యాంగిల్లో ఎక్కడైనా సరే అక్కడ నుంచి కొన్ని ఆర్డర్స్ తీసుకురావడం కావచ్చు,
వారికి వారే మీకు బిజినెస్ గురించి కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారం గురించి కావచ్చు, మీరు డీల్ చేస్తున్న వ్యవహారాల గురించి మౌత్ యాడ్ అంటే వల్ల కూడా మీకు అవకాశాలు లభిస్తాయండి. మరి పంచమంలో కేతు ఉన్నాడు, ఆ కేతు యొక్క దృష్టి కూడా మీకు గురు కుజుల మీద పడుతుంది, ఆధ్యాత్మిక కోణం కూడా వెళ్ళవిరుస్తుంది, మతాభిమానము, దైవ కార్యక్రమాలు ఎందు పార్టిసిపేట్ చేయటం, ఖర్చు కూడా చేస్తారండి దైవ కార్యక్రమాలు ఎందు, ఎందుకంటే 12వ స్థానాధిపతి కుజుడు మీ యొక్క రాశిలో అష్టమాధిపతితో కలిసి ఉన్నారు. కొంతమంది రెమెడీస్ పరంగా చేసుకోవచ్చు, కొంతమంది ముక్కులు పూజలు ఇలాంటి వాటి కూడా చేసే అవకాశం ఉంది, మరికొంతమంది ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉందండి. ఏది ఏమైనా కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మీరు కాస్త ఆలోచించి కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకనంటే చతుర్థ స్థానం అంటే ప్రాపర్టీ, ఒక్కరి దగ్గర నుంచి శని చూస్తున్నారు, కుజులు చూస్తున్నారు, ఆవేశంతో వద్దండి. ఎలాగో కాస్త నెమ్మదించి ఎక్స్పర్ట్స్తో యొక్క సలహాలు తీసుకొని చేస్తే కనుక డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు క్రాక్ ఎ గుడ్ రిజల్ట్, మంచి ఫలితాలు అయితే మాత్రం అందుకుంటారు. మొత్తం మీద చూస్తే ఏదేమైనా కూడాను దూరమైనటువంటి ఒక భార్యాభర్తలు అయితేనేమి అలాంటి వారు కూడా దగ్గర అయ్యే అవకాశం బలంగా ఉంది. ఏదైనా కోర్టు కేసులు కానీ లీగల్ కేసులు ఉన్నా కూడాను త్వరితగతిన అడుగులు ముందుకు వేస్తాయని చెప్పాలండి. మొత్తంగా రివ్యూ చేసుకుంటే ఎలా ఉంటుందని అంటే పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి. కుజుడి యొక్క దృష్టి అనేది అన్ని యొక్క శుభస్థానాల్లో మిత్ర శతనాల మీద పడుతుంది. 4వ స్థానం అధిపతి రవి, 7వ స్థానం స్వస్థానం వృశ్చిక రాశి, 8వ స్థానం అనేది గురుడి యొక్క రాశి, మిత్రుడు మిత్రుడితోనే కలిసి ఉన్నారు. కాకపోతే మీలో ఒక అలాంటి సెగ్రెటివ్నెస్ బాగా పెరుగుతుంది, ఒక డీప్గా ఆలోచించడం, ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన ఆలోచన ఏదైనా ఉంటే పుట్టేట పేపర్ మీద పెట్టండి, రెఫర్ చేసుకోండి, వెరిఫై చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. కొంత ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్లో ఈ యొక్క స్పైసీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ గురు కుజ కాంబినేషన్ వల్ల బీపీ హైక్ అవ్వటం కావచ్చు, లేదంటే కనుక ఫ్యాట్ ఫామ్ అయితే స్థితి ఉంది కాబట్టి కొంత ఫుడ్ విషయంలో అలర్ట్గా ఉంటే సరిపోతుంది. మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే గురు కుజ కాంబినేషన్, గంధం కుంకుమ ప్రతిరోజు నుదుటిని ధరించడం, అదేవిధంగా అవసరమైన వారికి ఆపదలో ఉన్నవారికి రక్తదానం, కుజుడు రక్తానికి కారకుడు, 12వ అధిపతి మీ రాశిలో ఉన్నారు, డొనేట్ చేయడం కావచ్చు. మీకు మంగళవారం కూడా గుడికి వెళ్ళినప్పుడు ఎర్రటి అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఎందుకంటే రెడ్ కలర్ ఇండికేట్స్ కుజుడు కాబట్టి, దానిమ్మ, యాపిల్స్ లాంటివి, హారతి కర్పూరము మీరు ఏదైతే ఉంటుందో క్యాంఫర్ అది కూడా గుళ్ళో ఇవ్వడం వల్ల హారతికి వాడవచ్చు. సో ఈ స్మాల్ థింగ్స్ అండి కుజుడు యొక్క సంబంధించిన రెమెడీస్. గుడి విషయానికి వచ్చే వరకు ఏంటంటే గురువారం పూట బాగా నానబెట్టిన శనగలు, సో ఒక కాపర్ ప్లేట్లో రాగి ప్లేట్లో కనుక గణపతిగా ప్రసాదంగా నివేదించి గణపతి అష్టోత్తరం కావచ్చు, గణపతి మంత్రాలు కనుక పట్టణం చేస్తే కూడా అబ్స్టకల్స్ రిమూవ్ అయ్యి డెఫినెట్గా ప్రాపర్టీ విషయంలో అయితేనేమి, జీవిత భాగస్వామ్య విషయంలో అయితేనే, మ్యారేజ్ విషయంలో అయితేనేమి, ఇలాంటి వాటి విషయాల్లో మీరు చక్కగా పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం చాలా బలంగా ఉంటుందండి. మీకు ఇంకా వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే వృషభ రాశి వారి జీవిత రహస్యాలు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా శని ఒక్కరగతి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నవంబర్ 14 దాకా నేను కావాలంటే ఆ యొక్క 2 వీడియోస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనిస్తే ఇంకా మీకు ఎక్కువ విషయాలు అవతమవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖిన భవంతు, స్వస్తి.